నల్గొండ జిల్లాలోని పెద్ద అడిషనర్లపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రైతు నుంచి 10,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్యామ్ నాయక్కు చిక్కారు. భీమనపల్లి గ్రామానికి చెందిన వెంకటరెడ్డి అనే రైతు తనకు చెందిన 17 గుంటల వ్యవసాయ భూమిని మ్యుటేషన్ చేసి పాస్ పుస్తకాలు ఇవ్వాలని తహసీల్దార్ను అర్జీ పెట్టుకున్నాడు. విచారణ చేపట్టి మ్యుటేషన్ చేయాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్యామ్ నాయక్ను ఎంఆర్ఓ ఆదేశించారు. ఈ పనిని రైతన్నకు అనుకూలంగా చేయాలంటే 10,000 ఇవ్వాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ రైతు వెంకటరెడ్డిని డిమాండ్ చేశాడు. దీంతో రైతు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. శుక్రవారం సాయంత్రం తహసీల్దార్ కార్యాలయంలో రైతు నుంచి 10,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ డీఎస్పీ కృష్ణ వలపన్ని పట్టుకున్నారు. పంచనామా నిర్వహించిన అధికారులు అవినీతి అధికారి శ్యామ్ నాయక్ను శనివారం హైదరాబాద్లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.